చైనాకు చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందా? సరిహద్దుల్లోని సైనిక స్థావరాల్లో హెలిప్యాడ్ల నిర్మాణానికి సన్నద్ధమైందా? అరుణాచల్ ప్రదేశ్లో చైనా దూకుడుకు అడ్డుకట్ట వేయనుందా? లెట్స్ వాచ్. అరుణాచల్ ప్రదేశ్ టార్గెట్గా చైనా కుట్రలకు భారత్ చెక్ పెట్టనుందా? అందుకే అక్కడి అన్ని సైనిక స్థావరాల్లో హెలిప్యాడ్లను ఏర్పాటు చేస్తుందా? లెట్స్ వాచ్. వాస్తవాధన రేఖ సమీపంలో రక్షణపరమైన మౌలిక సదుపాయాలను బలోపేతం చేసుకోవాలన్న వ్యూహంలో భారత్ దూసుకెళుతోంది. అందులో భాగంగా లదాఖ్లోని వాస్తవాధన రేఖ సమీపాన చాంగ్దాంగ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో 508 హెక్టార్ల మేర భారత వాయుసేన స్థావరాన్ని విస్తరించనుంది. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్లో చైనా సరిహద్దు వెంబడి రక్షణపరంగా ఏర్పాటు చేసుకున్న అన్ని స్థావరాల్లో కనీసం ఒక్కో పెద్ద హెలిప్యాడ్ ఉండేలా ప్రణాళికను రూపొందిస్తున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ఈ ప్రతిపాదనకు జాతీయ వన్యప్రాణి మండలి స్థాయి సంఘం ఆమోదం తెలిపింది. దీనికి తోడు మరో 9 వ్యూహాత్మక ప్రాజెక్టులకు కూడా ఈ మండలి పచ్చజెండా ఊపింది. చాంగ్దాంగ్, కారకోరం వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల పరిధిలోకి వస్తాయి. వాస్తవాధన రేఖ సమీపంలో రక్షణపరమైన మౌలిక సదుపాయాలను బలోపేతం చేసుకోవాలన్న వ్యూహంలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నారు. తూర్పు లదాఖ్లోని చాంగ్దాంగ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం నుంచి 1259.25 హెక్టార్ల భూమిని మాహేఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ రీనోటిఫికేషన్కు మళ్లించే ప్రతిపాదనకు సైతం స్థాయి సంఘం ఆమోదం తెలిపింది. అంతర్జాతీయ సరిహద్దుకు ఇది 40 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రీనోటిఫికేషన్ను 2014 నుంచి పెండింగ్లో ఉంది. మూడు కీలకమైన రహదారుల విస్తరణ కూడా కమిటీ ఆమోదించిన ప్రతిపాదనలో ఉంది. సరస్వతి హాన్లే పర్వతం మీద ఉన్న నేత్రా ఆప్టికల్ టెలిస్కోప్కు ఇస్రో లింక్ రోడ్డు నిర్మాణానికి గాను చాంగ్దాంగ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం నుంచి 1.5 హెక్టార్ల భూమి వినియోగ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. పై 2 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల్లో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఏర్పాటుకు అనుమతి మంజూరు చేశారు. అరుణాచల్ ప్రదేశ్లో పొరుగునున్న చైనా సరిహద్దు వెంబడి రక్షణపరంగా ఏర్పాటు చేసుకున్న అన్ని స్థావరాల్లో కనీసం ఒక్కో పెద్ద హెలిప్యాడ్ చొప్పున ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆర్మీలోని సీనియర్ అధికారులు తెలిపారు. హెలిప్యాడ్లు అందుబాటులో ఉంటే అవసరమైనప్పుడు సైనిక దళాలను, చినుక్ హెలికాప్టర్ల వంటి వాటిని సత్వరం తరలించవచ్చన్నారు. అన్ని స్థావరాలను ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్తో అనుసంధానం చేస్తామని, వీటన్నింటికీ ప్రత్యేక ఉపగ్రహ టెర్మినళ్లు ఉంటాయని తెలిపారు. ఈ చర్యలు ఎల్ఏసీ వెంట నిఘాను బలోపేతం చేస్తాయన్నారు. తూర్పు సెక్టార్లోని ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మేము పెద్దపీట వేస్తున్నామని బ్రిగేడియర్ టిఎం సిన్హా తెలిపారు. ఇదిలా ఉంటే అరుణాచల్ ప్రదేశ్పై చైనా కన్నేసిన విషయం తెలిసిందే. దీని సరిహద్దులో హెలిప్యాడ్ల నిర్మాణం చేపడుతోంది డ్రాగన్ కంట్రీ. అరుణాచల్ ప్రదేశ్ దక్షిణ టిబెట్ అని చైనా చెబుతోంది. భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదాలపై ఎన్ని సమావేశాలు జరిగినా ఇప్పటి వరకు ఈ సమస్య మాత్రం అపరిష్కృతంగానే ఉంది. 2 దేశాల మధ్య 3500 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. సరిహద్దు వివాదం వల్ల 2 దేశాలు 1962లో యుద్ధం కూడా చేశాయి. కానీ ఇప్పుడు కూడా సరిహద్దుల్లో ఉన్న కొన్ని ప్రాంతాలు 2 దేశాల మధ్య అప్పుడప్పుడు ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్తో పాటు ఉన్న భారత్ దేశ సార్వభౌమాధికారానికి అంతర్జాతీయ గుర్తింపు ఉంది. అంతర్జాతీయ చిత్రపటాల్లో కూడా అరుణాచల్ ప్రదేశ్ను భారత్లో భాగంగా చూపిస్తున్నారు. చైనా మాత్రం టిబెట్తో పాటు అరుణాచల్ ప్రదేశ్ కూడా తమదే అంటోంది. ఈ ప్రాంతం దక్షిణ టిబెట్ అంటోంది. మొదట్లో అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ ఉత్తర భాగం మాదేనని చైనా చెప్పేది. ఇక్కడ భారతదేశంలోని అతిపెద్ద బౌద్ధ మందిరం ఉంది. చైనా, భారత్ మధ్య మెక్మోహన్ రేఖను అంతర్జాతీయ సరిహద్దు రేఖగా భావిస్తారు. కానీ చైనా దాన్ని కొట్టిపారేస్తుంది. టిబెట్లో అత్యధిక భాగం భారత ఆధీనంలో ఉందని ఆరోపిస్తోంది. 1950వ దశకం చివరిలో టిబెట్ను తనలో కలుపుకున్న తర్వాత చైనా ఆక్సాయ్ చీన్ నుంచి సుమారు 38,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. ఈ ప్రాంతం లదాఖ్కు సంబంధించినది. చైనా ఇక్కడ నేషనల్ హైవే 219 నిర్మించింది. అది దీనిని తూర్పు ప్రాంతం షిన్జియాంగ్కు జోడిస్తోంది. భారత్ మాత్రం దీన్ని అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని అంటోంది. 1935 తర్వాత నుంచి ఆ ప్రాంతం మొత్తం భారత్ చిత్రపటంలోకి వచ్చింది. 1962లో చైనా, భారత్ మధ్య యుద్ధం జరిగింది. అరుణాచల్ భౌగోళిక స్థితి పూర్తిగా భారత్కు అనుకూలంగా ఉంటుంది. అందుకే చైనా 1962లో యుద్ధంలో గెలిచిన తవాంగ్ నుంచి వెనక్కు వెళ్లిపోయింది. ఆ తర్వాత భారత్ ఈ ప్రాంతంపై పూర్తిగా తమ పట్టు సాధించింది. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో వాస్తవాధీన రేఖ వెంబడి చైనా ఓ గ్రామం నిర్మించిందని అమెరికాకు చెందిన పెంటగాన్ పేర్కొంది. చైనా సరిహద్దుల్లో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసుకుంటున్నట్లుగా ఆ నివేదికలో పేర్కొంది. చైనా వ్యూహాత్మక చర్యలను కొనసాగిస్తూనే ఉందని తెలిపింది. అయితే దీనిపై భారత భద్రత వర్గాలు స్పందించాయి. అరుణాచల్ ప్రదేశ్లో నిర్మించినట్లుగా చెప్పబడుతున్న ప్రాంతం చైనా ఆధీనంలో ఉన్న ప్రాంతంలోనే ఉన్నట్లుగా భద్రత వర్గాలు వెల్లడించాయి. ఈ గ్రామం ఉన్న భూభాగం దాదాపు 6 దశాబ్దాలుగా చైనా ఆధీనంలోనే ఉందని తెలిపాయి. అరుణాచల్ ప్రదేశ్ సమీపంలో ఇండియా చైనా మధ్య వాస్తవాధీన రేఖకు సమీపంలో చైనా భూభాగంలో గ్రామాలకు గ్రామాలను నిర్మించి చైనా పౌరులను తరలించింది. ఈ చిత్రాలు నాసా చిత్రాల్లోనూ భారత ఉపగ్రహ చిత్రాల్లోనూ స్పష్టంగా కనిపించాయి. అంతకు ముందు వరకు అక్కడ ఎలాంటి నిర్మాణాలు లేవని, ఈ మధ్య కాలంలోనే వాటిని నిర్మించిందని వార్తలు వచ్చాయి. దీనిపై భారత్ ఎప్పటికప్పుడు నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ చైనా పెడచెవిన పెడుతూనే ఉంది. అంతేకాకుండా తాజాగా మరోమారో భారత్ను రెచ్చగొట్టి చర్యలకు దిగింది. తాజాగా అరుణాచల్ ప్రదేశ్లోని అంజా జిల్లాకు సమీపంలోని చాంగ్లాంగ్కు అతి దగ్గరలో హడిగరా డెల్టా 6 వద్ద ఒక హెలిప్యాడ్ను చైనా నిర్మిస్తోంది. చైనా సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కోసం ఈ హెలిప్యాడ్ నిర్మిస్తోందని అరుణాచల్ ప్రదేశ్లోని స్థానిక ఆంగ్ల వార్తాపత్రిక ఒక ఆర్టికల్ని ప్రచురించింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ నిర్మాణం చైనా భూభాగంలో ఉందని రక్షణ శాఖ తెలిపింది. సదరు ఫోటోలు, వీడియోలో చైనా భూభాగానికి సంబంధించినవేనని పేర్కొంది. ఆ హెలిప్యాడ్ నిర్మాణం అరుణాచల్ ప్రదేశ్లో జరుగుతున్నది కాదని భారత రక్షణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే అక్కడ భారత్ హెలిప్యాడ్లు నిర్మించాలని నిర్ణయించుకుందని తెలుస్తోంది. సరిహద్దుల్లో మరీ ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్లో చైనాకు భారత్ చెక్ పెట్టనుందా? అక్కడి అన్ని స్థావరాల్లోనూ విమానాల ల్యాండింగ్కు అనువైన ఏర్పాట్లను చేయనుంది. ఇక దీంతో డ్రాగన్ దూకుడుకు సమాధానం ఇచ్చినట్లేనని నిపుణులు అంటున్నారు.